రాజశేఖర రెడ్డి లొంగిపోయిన చరిత్ర అతనికి లేదు. నేను విధేయత లేదని చెప్పను, లొంగిపోవడం భయపడిపోవడం. నాకు బాగా గుర్తు ఇందిరాగాంధీ ఆ రోజున రెడ్డి కాంగ్రెస్ అని వీళ్ళు మాట్లాడుతుంటారే, కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ ను సోదరి కాంగ్రెస్ నాయుడు కాంగ్రెస్ అని లేదు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ లో నుంచి ఇందిరాగాంధీ పార్టీని విడదీసుకుంది. కాంగ్రెస్ ఐ అది ఒరిజినల్ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ గానే ఉంది. ఆ ఒరిజినల్ కాంగ్రెస్ టికెట్ తరపున రాజశేఖర రెడ్డి పోటీ చేశాడు. ఈవిడ కాంగ్రెస్ ఐ తరపున మిగతా వాళ్ళు పోటీ చేశారు. కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఇందిరా అది కాంగ్రెస్ ఒరిజినల్. దాన్ని కాంగ్రెస్ ని రెడ్డి కాంగ్రెస్ అని ఇక్కడేదో వాగుతారు, అది వదిలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్ ఐ తరపున పులివెందులో పోటీ చేయడానికి మనిషి దొరకల. ఓకే అని ఇందిరాగాంధీ వచ్చి ఊళ్ళో ఆ ఊళ్ళో బహిరంగ సభ పెడితే ఆ ఊళ్ళో క్యాండిడేట్ లేడు కాంగ్రెస్ ఐకి, వాడు నామినేషన్ అయ్యలా. అంటే ఇందిరాగాంధీని ఎదిరించి నిలబడ్డాడు, అందుకనే సోనియా గాంధీ ఒప్పుకోలా అతన్ని. సంజయ్ గాంధీని ఎదిరించినోడు, నాకు అలా కుటుంబానికి సంబంధించిన చరిత్ర తెలిసినోడు చెప్పాడు అనమాట. సో సంజయ్ ఫస్ట్ వెళ్ళాడట, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారట కడప జిల్లాలో, వాళ్ళందరూ తెలుసు అక్కడ సోనియా ఇదే ఇందిరాగాంధీకి గాని సంజయ్ గాంధీకి గాని. సంజయ్ గాంధీకి నేరుగా పరిచయాలు ఉన్నాయి కాబట్టి కడప నుంచి ఇట్లాగ వచ్చాడు అంటే పట్టించుకోలేదట. ఇందిరాగాంధీకి బాగా తెలిసిన ఒక వ్యక్తి ద్వారా వెళ్ళాడు. వెళ్ళిట్లాగ టికెట్ అంటే సంజయ్ చూసుకుంటాడందట. సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్తే అసలు కనీసం కూర్చొని కూడా కూర్చోమని లేదట.